మనవూరు మనబడి క్రింద 30 లక్షల రూపాయల లోపు చేపట్టిన పాఠశాల పనులను శరవేగంతో పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షిష ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి మనవూరు మనబడి క్రింద చేపట్టిన పనులను మండలాల వారీగా సమీక్షించారు. సందర్భంగా మాట్లాడుతూ మండలాలలో 5 పాఠశాలల లోపు పనులున్న వాటిని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, ఆపై ఉన్న పాఠశాలల నిర్మాణ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా నెలవారీగా కార్యాచరణ రూపొందించి నివేదిక ఇవ్వవలసిందిగా ఏజెన్సీలకు సూచించారు. నిధుల కొరత లేదని, చేసిన పనికి ఎప్పటికప్పుడు ఎంబీ రికార్డు చేసి ఎఫ్టీఓ పోర్టల్లో వివరాలు నమోదు చేసి కలెక్టర్ లాగిన్ కు పంపాలని ఆదేశించారు. ముందుగా వేసిన అంచనా పరిపాలన ఆమోదం మేరకు పాఠశాలలో ఏమేమి కాంపోనెంట్ పనులు చేయాలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీకి తెలిపి అవగాహన కలిగించి డబ్బులు కూడా వెంటనే వస్తాయని, వారిలో విశ్వాసం కలిగించి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇంకా అదనంగా పనులు చేపట్టవలసి ఉంటే వర్క్షీట్ రూపొందించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు పగుళ్లు ఫీల్డింగ్ చేస్తూ ప్రైమరీ ఫైనల్ కోట్ పెయింటింగ్ వేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం లేబర్ కి ఎంత, అలా తర్వాత ఈ బల్బ్ కి ఎంత, ట్యూబ్ లైట్ కి ఎంత, వైర్ గుచ్చడానికి ఎంత, దీని లోపలే మీరు చేయాలి. మీరు ఎక్స్ట్రా ఏమైనా ఐటమ్స్ పెట్టాలి అక్కడ అవసరం ఉంది, మీరు ఎక్స్ట్రా ఐటమ్ కి ఎస్టిమేట్ పెట్టలేదు, వాటికి మాత్రమే మళ్ళీ మీరు వర్క్స్ పక్కగా తీసుకోవాలి. ఎక్కడైనా ఇలాంటి గ్యాప్స్ అయితే ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఏఈ అండ్ డి అంతే. అట్లా కొన్ని కొన్ని చోట్ల నిర్వహించి ఉంది, వాళ్ళు ముందుకు వస్తారు. ముందు చెప్పలేదా వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది, ఆ రూపాయలు చేయాలి? చెప్పినాం సార్, చెప్పినాము. చెప్పినామంటే మరి ఎందుకు ఎక్సైడ్ అయిపోయి సార్? వాళ్ళు ఏమవుతుందంటే మనకు కన్సర్న్.